మిత్రులారా, మానవతా సంస్థ 2004 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రారంభమై నేటికి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది 100 మండలాల్లో పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేకించి మానవతా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక మంది మిత్రుల నిర్విరామ కృషి ఫలితమే మానవతా ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము. మిత్రులారా, మనము 2023 స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నిర్వహించుకునే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా మనందరం కూడా నిర్వహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ సందర్భంగా మన విద్యార్థులకు యువతరానికి తెలియవలసిన ముఖ్య అంశం ఏమంటే, భారతదేశం ప్రపంచ మానవాళి శాంతిగా జీవించాలని కాంక్షించిన దేశం. ఒకనాడు మన పూర్వీకులు విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కానీ స్వాతంత్రం తరువాత సంపద పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ది సాధించినప్పటికీ కూడా మనకు అత్యంత మానవ జీవితంలో ప్రధానమైన విలువలను విస్మరించడం జరుగుతోంది. విలువలు వేగవంతంగా పతనమవుతున్నాయి. అందువల్ల సంపన్నులు సామాన్యులనే భేదము లేకుండా ప్రతి ఒక్కరూ అభద్రత, భయము, దుఃఖముతో విలువైన జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ తరం వాళ్లకి అనేక మంది త్యాగ ఫలితమే స్వాతంత్రం. స్వాతంత్రం ద్వారా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి, శాంతిగా జీవించాలి అన్న దానికి మేధావులు మౌనం వీడాలి, సంపన్నులు అసమాన త్యాగాలకు సిద్ధం కావాలి. యువతరం యువతరం దశలోనే వారు విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచ మానవాళి శాంతిగా జీవించడానికి బాటలు వేయాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ వహించి నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని మీ అందరినీ మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.